సో చెప్పండి అమ్మా, ఏంది గత 6 రోజుల నుండి మీరు ధర్నా చేస్తున్నారు, అయినా ఇప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అటు గవర్నమెంట్ నుండి కానీ ఇక్కడ ఉన్న అధికారుల నుండి కూడా. సో మరి మీ డిమాండ్స్ ఏంటి, ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? 6 రోజుల నుంచి ధర్నా అనేది కొనసాగిస్తూనే ఉన్నాము. నిన్న నైట్ 9 వరకు అమ్మాయిలు టార్చ్ లైట్లు వేసుకొని ఇక్కడ కూర్చొని ధర్నా అనేది తెలియజేసినాము. దాని తర్వాత మీడియా వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారులు రాలేదు. ఇప్పుడు బల్మూరు వెంకటన్న గారు వాళ్ళు స్పందించి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది వాళ్ళు రావడం. అట్లనే మిగతా వాళ్ళు కూడా అందరూ మాకు సపోర్ట్ చేసి పార్టీలకు అతీతంగా మాకందరూ ఇది ఆడపిల్లల సమస్య కాబట్టి వాళ్ళందరూ స్పందించి మాకు సపోర్ట్ చేసి యూజీ హాస్టల్ యూజీ విద్యార్థులకే 100% వచ్చేలాగా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ మరి ఇప్పుడు బల్మూరు వెంకట గారు రావడం అంటే గవర్నమెంట్ నుండి సంబంధించిన వ్యక్తి రావడం జరిగింది. గతంలో కూడా సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చారు, అప్పుడు ఒక సొల్యూషన్ అయితే వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చారు, మరి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటున్నారు. ఒకవేళ రాకపోతే ఎట్లాంటి స్టాండ్ ఉండబోతుంది మరి నెక్స్ట్? ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే మేము న్యాయంగా పోరాడుతున్నాం, మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ఎవరిదో మేము కోరుకుంటలేము, మాది మేమే మేము అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది వస్తుంది. వచ్చే వరకు మేము కూర్చుంటాము. పాజిటివ్ రెస్పాన్సే ఉంది అందరి దగ్గర నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా అందరు పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా అందరు రెస్పాండ్ కావాలి, మాకు ఇట్లనే సపోర్ట్ చేసి ఇది సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం. అధికారులు వస్తుండ్రు మా నోళ్లను మూస్తుండ్రు, అధికారులు వస్తుండ్రు మా నోళ్లను మూస్తుండ్రు, మరి ఎక్కడుంది న్యాయం, మరి ఎక్కడుంది ధర్మం, మరి ఎక్కడుంది న్యాయం, మరి ఎక్కడుంది ధర్మం, ఆదరించే వారే లేరా, ఆదుకునే వారే లేరా, ఆదుకునే వారే లేరా, ఆదరించే వారే లేరా, అధికారులముడు పోతే మాకెవ్వరుంటారండ, అధికారులముడు పోతే మాకెవ్వరుంటారండ, ఆ రోజులా ఎదన్నా మరి ఫలితం ఎక్కడన్నా, ఆ రోజులా ఎదన్నా మరి ఫలితం ఎక్కడన్నా, అధికారులు వస్తుండ్రు మా నోళ్లను మూస్తుండ్రు, అధికారులు వస్తుండ్రు మా నోళ్లను మూస్తుండ్రు. సో ఇది ఇక్కడ ఏదైతే మహిళలు ఆడపిల్లలు అందరూ చాలా మంది ఇక్కడ ధర్నాకైతే కూర్చోవడం జరిగింది గత 6 రోజులుగా. ఈరోజు వంట వార్పు కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏదైతే చూసుకుంటే మాకు 100% ఏదైతే యూజీకి సంబంధించిన విద్యార్థులకు అందరికీ ఇక్కడ హాస్టల్స్ కల్పించాలని చెప్పేసి అంటున్నారు. పీజీ వాళ్ళకి ఉస్మానియా క్యాంపస్లో అలర్ట్ చేయాలి. మేము మా న్యాయమైన పోరాటాన్ని కూడా మా గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న అధికారులు స్పందించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి.